హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ బచ్చన్. నెట్ఫ్లిక్స్ షో ఏమవుతుంది, ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా కొండ అందరూ వస్తుంది, ఆ కొండ అందరూ మీరు ఇస్తారో నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ముందుగా ఈ సినిమాని నేను థియేటర్లో చూసాను అనమాట, అది కూడా ప్రీమియర్ షో. మరి ప్రీమియర్ చేసే అంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా ఒక రీమేక్ అనమాట, హిందీ సినిమా రైడ్ అని ఉంటుంది. నిజాయితీగా ఉండే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఒక పొలిటీషియన్ ఇంటికి రైడ్కి పంపిస్తారనమాట. సో ఆ రైడ్ ఎంత సీరియస్గా ఉంటుంది అంటే ఆ సినిమాలో చూస్తున్నప్పుడు నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు అనే ఒక భయం ఉంటుంది, విలన్ ఏం చేస్తాడు అనే ఒక భయం కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఆ సినిమాలో ఉంటుంది, ఈ సినిమాలో అది లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ అంతా కంప్లీట్గా లవ్ స్టోరీ పెట్టేశారు. సో దానివల్ల హీరో ఏంటో మనకు తెలుసు, హీరో ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అనేది కంప్లీట్గా మనకి తెలుసు, అండ్ విలన్ కూడా ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేది మనకి తెలుసు. సో అసలు సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ దగ్గర నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. రైడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇద్దరు క్యారెక్టర్లు మనకి తెలియడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే టెన్షన్ అయితే లేదు. సో కంప్లీట్గా మనకి ఆల్రెడీ తెలిసిందే జరుగుతుంది అనమాట, మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది, కొత్తగా అయితే ఏమీ జరగదు. సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్గా హీరో కష్టపడి లాగాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎవరన్నా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, సినిమా మొత్తం చాలా ఎనర్జీతో పనిచేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది చూడడానికి, అంతకుమించి ఈ సినిమాలో ఇంకేమీ లేదండి. రెండు సాంగ్స్ బాగున్నాయి అండ్ సత్య కామెడీ అక్కడక్కడ బాగానే అనిపించింది. క్యామియో ఉంటుంది, డీజే టిల్లు ఉంటాడు అనమాట ఒక సీన్లో, ఆ సీన్ కూడా బాగానే అనిపించింది అండ్ కొన్ని డైలాగ్స్ బాగానే ఉంటాయి అనమాట. సో అంతకుమించి సినిమాలో ఇంకేం లేదండి. నా రేటింగ్ వచ్చేసి 2/5. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కాగా గౌరవ్ సినిమా పిచ్చోడు సైనింగ్ ఆఫ్.